కాభివృద్ధి పదంలో నల్లగొండ జిల్లా పరుగులు పెడుతోంది. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతుండగా మరిన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు మంత్రుల బృందం ఇవాళ పర్యటించబోతోంది. వందల కోట్లతో మొదలు పెట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతోంది. నల్గొండ జిల్లా పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గతంలో ఇచ్చిన హామీలను త్వరితగతిన పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టబోతుంది. సీఎం కేసీఆర్ నల్గొండ పట్టణంలో పర్యటించిన రెండు రోజుల వ్యవధిలోనే మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఉన్నతాధికారులు జిల్లా కేంద్రంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:30 నల్గొండ పట్టణం చేరుకునున్న మంత్రుల బృందం 10:45 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కొత్తగా నిర్మించిన ఎస్సీ ఎస్టీ హాస్టల్ భవనాలను ప్రారంభించనున్నారు. ఉదయం 11:00 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 110 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఐటీ హబ్ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొననున్నారు. ఇటు సభ ఏర్పాటు కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12:30 బీట్ మార్కెట్ లో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫ్రూట్ ఫ్లవర్ మార్కెట్ కు మంత్రుల బృందం భూమి పూజ చేయనుంది. మధ్యాహ్నం 1:00 జైల్ కాలనీ రైతు బజార్ హస్తీ దావాఖానా ఏర్పాటుకు స్థల పరిశీలన చేయనున్నారు. ఆ తర్వాత పానగల్ రిజర్వాయర్ను మినీ ట్యాంక్ బండ్ గా సుందరీకరణ చేసి అక్కడే శిల్ప కళాతోరణం నిర్మాణానికి ఉన్న వసతులన్నీ మంత్రులు పరిశీలించనున్నారు. అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం 3:00 నల్గొండ పట్టణానికి సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు కేటీఆర్, వేముల, జగదీష్ రెడ్డి బృందం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు ఏర్పాటు పూర్తి చేస్తున్నారు. వరుస కార్యక్రమాలను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేందుకు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. మంత్రుల బృందానికి మహాత్మాగాంధీ యూనివర్సిటీ నుంచి బైకు ర్యాలీతో స్వాగతం పలికేలా సన్నాహాలు చేశామని స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ గారిని, మరి అదే విధంగా వేముల ప్రశాంత్ రెడ్డి గారిని, తర్వాత మన మంత్రి జగదీశ్వర రెడ్డి గారి ముగ్గురు కూడా మరి కార్యక్రమము ఫిక్స్ చేయడం జరిగింది. మరి ఆ సందర్భంగా మరి నల్గొండ నియోజకవర్గ ప్రజలు కానీ, నల్గొండ ప్రజలు కానీ, టీఆర్ఎస్ పార్టీ అభిమానులు కానీ, మరి అందరూ కూడా పెద్ద సంఖ్యలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ ప్రారంభం, అక్కడి నుంచి నల్గొండ పాలిటెక్నిక్ కాలేజీలో ఐటీ హబ్ ఫౌండేషన్, మరి అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ ఎస్సీ ఎస్టీ హాస్టల్ని ప్రారంభం చేసుకోవడం, మరి పాలిటెక్నిక్ కాలేజీలో బహిరంగ సభ, మరి అక్కడి నుంచి మరి ర్యాలీగా బయలుదేరి మరి బీట్ మార్కెట్, మరి ఇంటిగ్రేటెడ్ సూపర్ మార్కెట్, మరి వెజ్జు నాన్ వెజ్జు ఫ్లవరు తర్వాత ఫ్రూట్స్ ఈ నాలుగిటికి సంబంధించినటువంటి సమ్మేళనం అక్కడ ఇంటిగ్రేటెడ్ సూపర్ మార్కెట్ ఫౌండేషన్ చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. నల్గొండ జిల్లాను అభివృద్ధి పథం వైపు నడిపించేలా మంత్రుల పర్యటన ఉండనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు భవిష్యత్తులో నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం రూపొందించాల్సిన ప్రణాళికలపై మంత్రులు దిశానిర్దేశం చేయనున్నారు.